పవన్ కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, పబ్లిక్ అందరూ అయితే కాదు. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే అర్జెంటుగా ఏదో మారిపోతుందని ఎవరూ అనుకోవట్లేదు, కానీ తను ఏం చేస్తారన్నటువంటి ఆసక్తి మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఉంది. ఇది తటస్థుల్లో స్పెషల్గా ఉంది. ఓ పక్కన అధికార పక్షం దూకుడు, మరో పక్కన ప్రతిపక్షం దాంట్లో ఉన్నటువంటి లోపాలని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోగా దాన్ని కాస్త ట్విస్ట్ చేసుకుని తమకి తాము సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రాలో ప్రస్తుతం ఒక పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీకి ధైర్యం చాలట్లేదు. పవన్ కళ్యాణ్ వస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అన్నటువంటిది ప్రస్తుతం ఆంధ్రాలో అత్యంత అవసరం. ఈ అత్యంత అవసరాన్ని గుర్తించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో కాస్త పాజిటివ్గా కనిపించారు. ఎందుకంటే మంచి చేసినప్పుడు పొగిడారు, చెడు చేసినప్పుడు నిలదీశారు, అదే సమయంలో తప్పుల్ని ఎత్తి చూపెట్టారు, కొన్ని ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తెచ్చి దాని పరిష్కారాల కోసం ప్రయత్నించినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుతం ఒక అభిమానం ఉంది. ఇలాంటి సమయంలో జరుగుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ లేట్ చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పటికీ కొన్ని సమీక్షా సమావేశాలు పెట్టుకున్నారు, కొన్ని చోట్ల శిక్షణా శిబిరాలు పెట్టుకున్నారు, కొన్ని చోట్ల పరీక్షలు పెట్టుకున్నారు. వీటన్నిటి ద్వారా తయారైనటువంటి వాళ్ళని తో రోడ్ల మీదకొచ్చి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ రోజున ఇంటింటికి తెలుగుదేశం కావచ్చు, రెండో పక్కన వైఎస్ఆర్ కుటుంబం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్నటువంటి వ్యవహారాల సమయంలో కూడా మిమ్మల్ని నమ్మినటువంటి కార్యకర్తలు, మీ కోసం ఉన్నామన్నటువంటి కార్యకర్తల కోసం ఆన్లైన్ సిస్టమ్ కాకుండా జనం మధ్యలోకి కేడర్ వెళ్లే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది అన్నటువంటి నిజాన్ని గుర్తించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలలోకి వ్యక్తులుగా వెళ్ళాలి, సిస్టమ్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని సిస్టమ్ ప్రకారం ఒక ఆన్లైన్ సిస్టమో లేకపోతే ఒక ఫోన్ కాల్ సిస్టమ్స్తోనో ఉపయోగించుకునేటువంటిది కేవలం 20-30% మంది మాత్రమే, మిగతా 70% మంది సాధారణ ప్రజలు. మన పార్టీ స్టాండో మన స్టాండో కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచిది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఉద్దేశాలు చెప్పి ఆ తర్వాత మెంబర్షిప్ తీసుకోమనాలి తప్పించి, ఆన్లైన్లో పెట్టేస్తే మెంబర్షిప్ చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, ఫ్యాన్స్ తప్పించి మిగతా వాళ్ళు రారన్నటువంటి నిజాన్ని గుర్తెరగాల్సి ఉంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది.